చాలా టైర్డ్గా ఉందా? చెట్టు నరకడం నిజంగానే చాలా కష్టమైన పని. కూడా నొప్పిగా ఉంది. ఈ రాత్రి వల్ల ఎవరు ఫోన్ చేసేది? కొంచెం కూడా బుద్ధి లేదు. వస్తున్నా కాస్త ఆగు. నేను లాగర్ విక్ పీస్ అంతా ఏమీ ఆర్డర్ చేయలేదు. క్షమించండి బాస్, అడవిలో ఇప్పుడు వెదర్ ఏమీ బాగోలేదు తెలుసా? ఇలాంటి కారణాలు కూడా చెప్పడానికి మొదలు పెట్టావా? అవునవును. ప్రశ్న అడిగితే అవునని చెప్తున్నావు. అనుకుంటున్నావు ఆ తర్వాత మళ్ళీ పని చేయడానికి మొదలు పెడతాను. సరేనా? నీకు మెడికల్ టెస్ట్ ఇస్తాను. అందులో ఏదైనా ప్రాబ్లం ఉందని వస్తే నీ పని మర్చిపో. అరే బాస్, ఒక తల నొప్పి. ఆయన మాత్రం మాట్లాడి ఫోన్ పెడతాడు. ఈపి నొప్పిగా ఉంది. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏంటిది? ఏంటి హాస్పిటల్లో ప్రజలకి ఫ్రీగా మెడికల్ టెస్ట్ తీస్తున్నారా? అడవిలో ఇల్లున్న వాళ్ళకి హౌస్ కాల్స్ ఫ్రీగా దొరుకుతాయి. ఇది చాలా బాగుంది కదా. ఏదో నాకు కావాలి. అమ్మ బాబాయ్ అదిరిపోయింది. హలో డాక్టర్, నాకు ఒక హౌస్ కాల్ కావాలి. అవునండి, నేను విన్నాను, పేపర్లో కూడా చూసాను. అవును, ఈ అడ్రస్ ఏంటంటే 1, 2, 3 ఆ తర్వాత అడవికి మధ్యలో. అవును, వచ్చారంటే ఒక్కొక్క ఇల్లు మాత్రమే ఉంటుంది. ఎవరదే? ఆగండయ్యా, వస్తున్నాను. మీరు మీరేనా డాక్టర్? నేను అసలు మర్చిపోయాను. రండి, లోపలికి రండి. మిమ్మల్ని చూస్తూనే తెలుస్తుంది హాస్పిటల్లో బాగా భోజనం పెడతారని. రండి, వచ్చి ఇక్కడ కూర్చోండి. మీ బిజీ షెడ్యూల్లో నన్ను చూడడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. కాస్త ఉండండి. ఎదుగోండి డాక్టర్, మంచినీళ్ళు. సరే డాక్టర్, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? మీరే కదా ఎక్స్పర్ట్, చెప్పండి. అది మనము యాక్చువల్గా మనం దీని నుంచి మొదలు పెడదాం. అది అంటే నాకు ఈ శబ్దం నచ్చుతుంది. ఓహో, అలానా? నా చెవు బాగుందని చెక్ చేస్తున్నారు కదా మీరు. నేను పాస్ అయ్యాను సార్. ఏంటి తమ్ముడు, నీకేమైంది? అరే ఏంటిది? ఈ గేమ్ని బోర్ కొట్టేలా చేస్తున్నాడు. ఈ మనుషులు దేనికి ప్రయోజనం లేరు. హాయ్ డాక్టర్, నన్ను నిద్రపోయానా లేకపోతే మైకంలో ఉన్నానా? ఏంటి ఐ చాట? ఓహో, ఇప్పుడు మీరు నా కళ్ళు చెక్ చేయబోతున్నారా? సరే డాక్టర్, నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నా. డాక్టర్, అది చాలా చిన్నదిగా ఉంది డాక్టర్. నేను కాస్త దగ్గరకు వచ్చి చూడనా? వెనక్కి వెళ్ళు. సరే డాక్టర్, వచ్చేసాను. అరే ఇంకా సరిగా తెలియట్లేదు. దీన్ని ఎలాగైనా మనం చెక్ చేయాలి. ఐడియా అద్భుతం. ఇదేంటి? అదే రైట్. నాన్న మళ్ళీ తప్పు. ఇలాంతా కొట్టకండి డాక్టర్. అది నానే ఉంటుంది. ఏంటి అది తప్ప? కళ్ళు తెరిచి చూడు. చాలా ఆపో, నేను పగ తెరుచుకోకుండా నేను వదలను. అలాగా, అది కూడా చూసేద్దాం రా. రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ డౌన్ రైట్ లెఫ్ట్ అప్ డౌన్ లెఫ్ట్ లెఫ్ట్ తప్పు 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 తప్పు. నువ్వు తప్పుగా చెప్పావు. ఏంటి మళ్ళీ చెప్పు చూద్దాం. హెల్త్ రిపోర్ట్, దీంతో ఏం చేయాలి? అరే ఏంటిది, మనం మళ్ళీ పడుకున్నాం. అరే నా తల నొప్పిగా ఉందా? అర్థమైంది అనుకుంటా. అరే ఏంటిది? హలో హలో డాక్టర్, ఇలా చూడండి, నా కెరియర్ అంతా ఈ టెస్ట్ రిపోర్ట్ పట్టే ఉంది, జాగ్రత్త. ఏంటి మీ కెరియర్ అనే చెప్పారు? చేతి, ఇది నా పేపర్, ఇది డాక్టర్ మాత్రమే ముట్టుకోవాలి. సరే డాక్టర్, సరే మీరు కాస్త టైం తీసుకోండి. అర్థం చేయకుండా అక్కడే నుంచో. ఓకే, నన్ను చూడకు. సరే ఆల్ రైట్, నేను ముగించాను. ఏది చూపించండి. అంటే వద్దు డాక్టర్, ప్లీజ్ ఇలా అంతా చేయకండి. ఇప్పటికీ ఇదే నా జీవితం, నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నేను చాలా డిసిప్లిన్ గా ఉన్నాను. ప్లీజ్ డాక్టర్, మీ మనసుని మార్చుకోండి. దానికి అవకాశమే లేదు. నా కళ్ళు, నా కళ్ళు. నేను ఒక ప్రొఫెషనల్, నేను తప్పైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. అది నీకు మాత్రం కాదు, అందరికనే నేను చెప్తున్నా. ఇదిగో నీ మిగతా రిజల్ట్ చూసుకో. అన్నిట్లో జీరో ఉంది. డాక్టర్ డాక్టర్ ప్లీజ్ ఏదైనా చేయండి డాక్టర్. నా మొక్కలు నిప్పుడుతుంది. నా బాస్ మాత్రం ఇది చూసారనుకోండి, నా పని పోతుంది. ఎవరు ఏదైనా బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేసేది హలో బాస్, మీరు ఎలా ఉన్నారు? మెడికల్ టెస్ట్ ని తీసేవా లేదా? అదే తీస్తున్నాను బాస్. ఎప్పుడు రెడీ అవుతుంది? అది ఏంటంటే ఈ పేపర్ ఆయనకి చదివి చూపించు. అది ఏంటంటే నేను పాస్ అవ్వలేదు బాస్. అన్ని టెస్ట్ లో ఫెయిల్ అయ్యావా? ఇందులో నువ్వు ఒక వర్కర్ అని చెప్తున్నావు. అసలు నేను బానే ఉన్నాను, నాకేం కాలేదు, నేను చాలా డిసిప్లిన్ గా ఉన్నాను. మాట్లాడుకు, నీ థింగ్స్ తీసుకొని బయలుదేరు. రేపు నీ పనికి ఇంకొకటి వస్తున్నాడు, అర్థమైందో? ఏంటి కొత్త మనిషా? అరే బాస్, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను నిజంగానే. అరే ఏంటి బాస్ మీరు, ప్లీజ్. ఓ బాస్, నాకున్న ఒకే ఒక్క పని, అది కూడా పోయింది. నా ఆశలంతా ఇప్పుడు పాడైపోయాయి. అయితే నిజంగానే లాగర్ విక్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడా? అరే ఎంత అద్భుతమైన రోజు ఇది. లాగర్ విక్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు, లాగర్ విక్ ఎక్కడి నుంచి వెళ్తున్నాడు. వాడు ఇంకెప్పుడు చెట్టు నరకడు. ఇందుకే కదా ఇన్ని రోజులు ఎదురు చూశాను. ఒకవేళ నేను బలవంతుడిగా ఉంటే నా హీరో లాగా, ద గ్రేట్ లాగర్ లారీ లాగా అయి ఉంటాను. ఏంటి లాగర్ లారీనా? అది కస, అది చెప్పించు. వీడేంటి చూడడానికి భయంకరంగా ఉన్నాడు? అవును, చెట్టులంతా చాలా ఈజీగా నరుకుతాడు. నాకు బదులుగా ఈయన ఇక్కడికి వస్తున్నాడు. ఏంటి మీకు బదులుగా ఈయన రాబోతున్నాడా? అరే అవునయ్యా, ఈయనకి బదులుగా నేను ఇక్కడికి ఎలా వచ్చానంటే నా బాస్ అమ్మాయిని డేట్ చేస్తున్నందు వల్లే. ఇప్పుడు చూడు, నాకు ఎవరూ లేకుండా ఒంటరిగా ఉన్నాను. అరే వాడు వచ్చాడంటే అడవి మొత్తం నాశనం చేస్తాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? మనం వాడిని అడ్డుకోలేము కూడా. లాగర్ విక్ పనిని కాపాడడానికి మనం ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి, ఏం చేయాలి? మంచి ఐడియా, అదే ఇదే. ఇంకొక ఫామ్ కూడా ఉంది తమ్ముడు, ఇంకొక ఫామ్ కూడా ఉంది. ఇలా రా లాగర్ విక్, వెయిట్ చేయి. ఒక నిమిషం దీన్ని చూడండి. నేను ఆలోచించినందులో మీరు పాస్ అయినట్టుగా నాకు అనిపించింది. నిజంగా అంటే నిజంగానే పాస్ అయిపోయానా? నిజంగానే మీ హెల్త్ చాలా బాగుంది. నేను ఇంకెక్కడే ఉండొచ్చు. ఇది అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఇంకా లాగర్ లారీ ఇక్కడికి రాడు. ఇంకా ఇక్కడ నేను అనుకోని జరుగుతుంది.